హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షాను. మీరు చూస్తున్నారు మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో. మీలో చాలామంది సబ్స్క్రైబర్స్ నేను వీడియోలను ఏ విధంగా ఎడిట్ చేస్తానో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో నేను మీకు నేను వీడియోలను ఏ విధంగా ఎడిట్ చేస్తానో చెప్పబోతున్నాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను వీడియోస్ ఎడిటింగ్ చేయడం కోసం రెండు అప్లికేషన్లను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కినీమాస్టర్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ డైరెక్టర్, ఇది కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను 90% కినీమాస్టర్తోనే వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాను. కానీ పవర్ డైరెక్టర్ని మాత్రం వీడియోలో కొన్ని సన్నివేశాలను ఫాస్ట్ చేయడానికి మరియు ఎఫెక్ట్స్ ఇంకా టెక్స్ట్ కోసము ఈ పవర్ డైరెక్టర్ అనే అప్లికేషన్ని యూజ్ చేస్తుంటాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ కినీమాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేసి ఫటాఫట్ నేను వీడియోలను ఏ విధంగా ఎడిట్ చేస్తానో మీకు చూపిస్తాను. సో దీనికోసం అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి ఎంటీ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తాను. ఎంటీ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ముందు మీరు ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్గా. సో దీనికోసం నేను మీడియా బ్రౌజర్ పైన క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒక బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం రికార్డ్ చేసినటువంటి వీడియోని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం లేయర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని, అంటే నేను రికార్డ్ చేసినటువంటి వీడియోని ఇక్కడ నేను ఎడిట్ చేసుకుంటాను, అంటే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇంకా మీరు టైమ్ లైన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మీ వీడియోకి సరిపోయిందా లేదా అనేసి చెక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి కింద ఉన్నటువంటిది వీడియో, అంటే మనం రికార్డ్ చేసినటువంటి వీడియో, దాని పైన ఉన్నటువంటిది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువగా ఉంది, 1.10 సెకండ్స్ వరకు ఉంది. బట్ మన వీడియో అనేది ఓన్లీ 35 సెకండ్స్ మాత్రమే ఉంది. సో దీనికోసం ఇక్కడ క్లిక్ చేసి ఈ సిజర్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్ట్ని కూడా కట్ చేస్తాను, మిగిలిన వేస్టేజ్ని అంతా తీసేస్తాను ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఇంకా వీడియో అనేది మనకు రెడీ అయిపోయింది. ఓకేనా, ఇక మనం వీడియో రెడీ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఏమి లేదు ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు క్రాపింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందు మీరు ఈ క్రాపింగ్లో మాస్క్ ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెకండ్ షేప్ని మీరు తీసుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ షేప్స్ అనేసి రాస్తుంది కదా, ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫెదర్ అనేసి ఉంది కదా, ఈ ఫెదర్ని మీరు 25 to 30 వరకు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, 30 వరకు సెట్ చేసి మీరు ఈ విధంగా క్రాపింగ్ అనేది చేయండి. అంటే కొద్దిగా గ్యాప్ వదలండి, మీకు బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా షాడో వైట్ కలర్లో కనబడినట్లు చూడడానికి అందంగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి. నేను ఫటాఫట్గా వీడియోని ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియోని క్రాపింగ్ అనేది చేసేసాను. ఇంకా వీడియోని కొద్దిగా రొటేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా రొటేట్ చేస్తాను, కొద్దిగా సైజ్ తగ్గిస్తాను. తగ్గించి మనకు ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో ఈ వీడియోని మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని ఒకసారి నేను కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను, అంటే ఈ విధంగా చూస్తానన్నమాట ఎక్కడ నేను జూమ్ చేయాలి వీడియోని అని చెప్పి. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ని ఓపెన్ చేయగానే కింద నాకు 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ ఆప్షన్స్ని నేను జూమ్ చేసి చూపించాలి అని అనుకుంటాను. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక పాయింట్, అంటే ఇక్కడ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మీరు గమనించినట్లయితే కీ టూల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఈ కీ టూల్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడు ప్లస్ అనేసి ఒక ఐకాన్ వస్తుంది. ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసేయండి. అంటే మీకు వీడియో అనేది ఇక్కడి నుంచి ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా, ప్లస్ పెట్టాం కదా, ఆ ప్లస్ వరకు వీడియో అనేది మీకు ఎటువంటి మోషన్ అనేది ఇవ్వదు, అంటే కదలదు అన్నమాట. ఇక్కడి నుంచి మీరు జూమింగ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడి నుంచి కొన్ని సెకండ్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే 3-4 సెకండ్స్ పెట్టండి. ఎందుకంటే జూమింగ్ అంటే అంత సేపు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సర్రని వచ్చి టక్కన వెళ్ళిపోతుంది. సెట్ చేసుకున్న తర్వాత మీరు 2 ఫింగర్స్తోనో లేదంటే ఇక్కడ ఈ ఏరో మార్క్తో పైన క్లిక్ చేసి వీడియోని మీరు ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే, ఈ విధంగా జూమ్ చేసి మీరు ఏ ప్లేస్ని అయితే చూపించాలి అని అనుకుంటున్నారో ఆ ప్లేస్
డేస్ ని మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత ఈ జూమింగ్ అనేది ఎంత సేపు ఈ విధంగానే ఉండాలి అనేది మీరు చూపించాలి సో దీని కోసం ఒక 4 5 సెకండ్స్ కూడా మీరు సెట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఏదైనా ఎరో మార్క్ ని మీరు చూపించాలనుకుంటే కూడా ఒక 2 సెకండ్స్ అనేది ఇక్కడ ఉండాలి సో నాకు వీడియో అనేది ఇక్కడ వరకు 2 సెకండ్స్ వరకు నేను సెట్ చేస్తాను సెట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ వరకు జూమింగ్ అనేది అవుతుంది ఆ తర్వాత జూమ్ అవుట్ అయిపోవాలి సో ఇక్కడ చూడండి జూమ్ అవుట్ అవ్వాలంటే చూడండి ఇక్కడికి ఇక్కడి నుంచి పేజీ టక్ అనేది మారిపోయింది సో నేను ఇక్కడిపైన క్లిక్ చేసి జూమ్ అవుట్ చేస్తాను అంటే టూ ఫింగర్స్ తో ఈ మొబైల్ ని జూమ్ అవుట్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఆ పొజిషన్లోనే మొబైల్ ని ఇక్కడ సెట్ చేస్తాను ఓకేనా ఆ తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టండి ప్లస్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే టాప్లో ఉంది కదా దాన్ని మనం ఒక్కసారి జూమింగ్ చేసి చూపిస్తాం సో దీనికోసం ఇక్కడి నుంచి జూమింగ్ అనేది ఎంతవరకు ఇక్కడ వరకు జూమింగ్ అనేది చేస్తాం సో దీనికోసం మళ్ళీ మీరు టూ ఫింగర్స్తో ఈ విధంగా వీడియో లేయర్ని ఈ విధంగా జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత ఈ లేయర్ని అంటే మీరు ఏ పార్ట్ని అయితే చూపించాలనుకుంటున్నారో దాన్ని మీరు జూమ్ చేయండి ఓకేనా ఆల్రెడీ ముందే చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సో చూడండి ఈ జూమింగ్ అనేది ఎంతవరకు ఉండాలి ఇది చాలా ఫాస్ట్గా ఉంది సో ఇక్కడ వరకే ఉండాలి కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత జూమ్ అవుట్ అయిపోవాలి సో ఎప్పుడు అవ్వాలి అంటే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోవాలా చూడండి ఎక్కడికి వీడియో మనకు ఎండ్ అవుతుంది చూడండి ఇక్కడికి ఎండ్ అయిపోయింది సో ఈ విధంగా జూమింగ్ తక్కువ చేసి మీరు ఇక్కడ చూడండి ఈ విధంగా వీడియోని కొద్దిగా ఈ విధంగా మీరు ఏ విధంగా ఈ వీడియోని అడ్జస్ట్ చేస్తారో ఆ విధంగా మీకు ఇక్కడ ఒక టిక్ మార్క్ పడిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత చూడండి ఒక ప్లస్ పైన క్లిక్ చేసి ఆ వీడియో అనేది అట్లే ఉండనివ్వండి ఆ తర్వాత ఈ విధంగా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత వీడియోని జూమ్ అవుట్ చేసేయండి జూమ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ చాలామంది రొటేట్ ఏ విధంగా చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చూడండి మీరు రొటేట్ చేయాలనుకుంటే ఈ విధంగా కొద్దిగా ఇది చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా దీన్ని మీరు ఈ విధంగా తిప్పినట్లయితే వీడియో అనేది మీకు రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వీడియో అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది సో మీరు ఇక్కడ ఈ విధంగా సెట్ చేసేయండి ఓకే ఒక రొటేట్ అయ్యింది ఆ తర్వాత ఈ విధంగా ఒక రొటేట్ చేద్దాం ఓకేనా చూడండి ఈ విధంగా నేను ఒకసారి రొటేట్ చేశాను ఆ తర్వాత మొబైల్ అనేది చిన్నదైపోవాలి అంటే జూమ్ ఇన్ పోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి జూమ్ ఇన్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మీరు ఇది దీంట్లోనే ఉంది ఫ్రెండ్స్ మీ పనితనం అంతా ఇక్కడ ఈ దీనిపైన ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి మీరు మళ్ళీ జూమ్ అవుట్ చేశారనుకుంటే మళ్ళీ వస్తుంది ఓకేనా ఆ తర్వాత ఈ వీడియో అనేది లెఫ్ట్ సైడ్కి రావాలంటే ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఈ విధంగా రైట్కి ఇట్లా తిప్పించి కొద్దిగా మళ్ళీ వీడియోని సెంటర్కి తెచ్చుకోండి అంటే పొజిషన్ మనము చేంజ్ చేస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ పొజిషన్ కూడా చేంజ్ చేయకండి ఎందుకంటే చూడండి ఇప్పుడు వీడియో అనేది నేను లెఫ్ట్ సైడ్కి పంపించేశాను ఓకేనా ఆ తర్వాత మీరు ఇమేజ్ ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక ఇమేజ్నో లేదంటే వీడియోనో ఇంకోటి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక పాయింట్లో సెట్ చేయండి ఈ పాయింట్ సెట్ చేసి దీన్ని జూమ్ అవుట్ చేసేయండి అంటే చాలా చిన్నదిగా చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ కీ టూల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి అది ఆ పొజిషన్లోనూ ఉంటుంది ఆ తర్వాత మీరు దీన్ని జూమ్ చేయాలనుకుంటే కొద్దిగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసి ఈ ఇమేజ్ని మీరు ఈ విధంగా జూమ్ అవుట్ చేయండి ఓకేనా జూమ్ ఇన్ చేయండి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా జూమ్ ఇన్ చేయండి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా జూమ్ ఇన్ చేయండి ఆ తర్వాత ఇదే పొజిషన్లో ఉండనివ్వండి ఓకేనా ఓకే ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది ఫ్రెండ్స్ దీనిపైన మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి అదేమిటంటే మీరు ఇక్కడ వీడియోలను ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఈ కీ టూల్ని యూస్ చేసినప్పుడు మీకు ఈ డాట్స్ పడతాయి కదా మీరు ఆ తర్వాత ఇక్కడ ఈ వీడియోని కట్ చేయకండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒకసారి అంటే స్ప్లిట్ చేస్తాను స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఎన్ని డాట్స్ అనేది వచ్చేసాయి సో వీడియో అనేది వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం చేసిందల్లా సో దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసేటప్పుడు కీ టూల్ యూస్ చేస్తారు ఈ కీ టూల్ యూస్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వీడియోని కట్ చేయకండి ఓకేనా ఆ తర్వాత మీకు ఒకసారి నేను వీడియోని ప్లే చేసి చూపిస్తాను సో చూడండి ఇక్కడి నుంచి ప్లే అనేది చేశాను ఫ్రెండ్స్ వీడియో అనేది ఈ పొజిషన్లో ఉంది ఇంకా వీడియో ఓపెన్ అయింది ఇంకా మనం జూమింగ్ అనేది చేసాము చూడండి జూమింగ్ అనేది ఈ విధంగా అవుతుంది
ఈ విధంగా ఇంత మెల్లింగా జూమింగ్ అవ్వాలి, ఆ తర్వాత 2-3 సెకండ్స్ ఉండాలి, ఆ తర్వాత జూమ్ అవుట్ అనేది ఈ విధంగా అవ్వాలి. మళ్ళీ మనం దీన్ని ఈ విధంగా చూపించాము, మళ్ళీ దీన్ని ఈ విధంగా చూపించాము, మళ్ళీ జూమ్ అవుట్ అవ్వాలి. సో మనం అనుకున్న ప్రకారము జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది ఈ విధంగా చేసి మొబైల్ని లాస్ట్కి లెఫ్ట్ సైడ్కి పంపించేస్తాము. చూడండి, లెఫ్ట్ సైడ్కి మొబైల్ అనేది వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇమేజ్ అనేది మనది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఎఫెక్ట్స్ అనేది మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ కినీమాస్టర్ అనే అప్లికేషన్ని యూస్ చేసి మీ వీడియో ఎడిటింగ్లను సూపర్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పవర్ డైరెక్టర్ ఉంది. ఆ పవర్ డైరెక్టర్లో నేను జస్ట్ వీడియోలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, అదేవిధంగా కొన్ని ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాను, అదేవిధంగా టెక్స్ట్ కూడా అందులో కొన్ని బాగుంటాయి. సో దానికోసం మాత్రమే దాన్ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడికే వీడియో కొద్దిగా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఆ పవర్ డైరెక్టర్ గురించి చెప్పట్లేదు. కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే దాని గురించి కూడా ఒక వీడియో అనేది సింపుల్గా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి. జై హింద్.